ైస్ సారీ 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 చాలా లేట్గా వీడియో పెడుతున్నాను కదా పెళ్ళిళ్ళ సీజన్ కదా నేను మిమ్మల్ని అందరూ వదిలేసి పెళ్ళికి వెళ్ళిపోయాను అనమాట అలానే మిమ్మల్ని లేండి నా హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది దాన్ని నేను ఎలా సెట్ చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది సో ఈరోజు నేను చాలా ఫుడ్ అని చెప్పాను కదా దానికోసం మంచి కుకింగ్ రెసిపీ తీసుకొచ్చేసాను వెయిట్ చేయండి ముందుగా మనం తెల్ల జొన్నలు కానీ పచ్చ జొన్నలు కానీ ఇలా ఒక కప్పు మొత్తం తీసుకోవాలి అదే కప్పు కొలతతో రైస్ ఇంకా మినపప్పు చూపిస్తున్నాను చూడండి మీకు అందరికీ క్లారిటీగా నోట్ చేసుకుంటారని చూపిస్తున్నా రైస్ ఆ కప్పు ఇది మా పిన్ని గారు చేసిన రెసిపీ వాళ్ళ ఇంటికి వెళ్తే చేశారు సార్ నేను వెంటనే షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను సో అది కప్పు ఆ కప్ ఆఫ్ మె మినప్పప్పు అందరితో చెప్పాను కదా నేను పెళ్ళికెళ్ళానని సో అప్పుడు నాకు వెంటనే స్ట్రైక్ అయింది యూట్యూబ్లో వీడియో పెట్టాలని అందుకని సో గార్నిష్ కోసం మనం మామూలుగా మసాలా దోశ చేస్తాం కదా అందులో వేయాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ వేస్తాం కదా అలానే క్యారెట్ ఆనియన్స్ కూడా వేసుకుంటే గార్నిషింగ్ కోసం చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించిన జొన్నలు రైస్ అండ్ మినప్పప్పు నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ మిక్సీ పెట్టాలి దానికి మనం దోశ వెంటనే వేసేసుకోవచ్చు పులవాల్సిన అవసరం లేదు వన్ డే పెట్టాలంటారు నార్మల్ దోశకి ఇదేం అవసరం లేదు అండ్ ఇప్పుడు మేము చూపిస్తుంది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర జింజర్ ఇంకా చాలా వేసుకోవచ్చు క్యారెట్ తురుము కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే అది సోక్ చేసేసి మిక్సీ పట్టిన తర్వాత దాని బ్యాటర్ ఏంటిదని మీకు చూపిస్తాను సో దాని బ్యాటర్ ఇలా మనకు వచ్చింది చూసారా ఇలా ఆ కన్సిస్టెంట్లీ వచ్చిన బ్యాటర్ని మనం ఎప్పుడు దోశ వేసుకోబోతున్నాం వెంటనే వేసేసుకోవచ్చు అంట నేను తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ముందే నాకు దోశలు అంటే చాలా ఇష్టం అన్నమాట ఇలా ప్యాన్ పెట్టేసుకొని నార్మల్ దోశ మనకి ఎలా వేస్తే తెలుసు కదా సో అలానే వేసేసుకోవాలన్నమాట జనరల్గా క్విక్గా చూపిస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ నుంచి నేర్పించాలా ఏబీసీడీ దగ్గర నుంచి సో దోశ చూడండి నూనె వేయాలి పైన జస్ట్ అలా రాయాలంతే ఇక్కడ దోశ అయ్యే ముందు ఒక చిన్న క్వశ్చన్ మీ అందరికీ తెలుసా ఎన్ని దోశలు ఉన్నాయని పోనీ మీరు ఎంతమంది ఎన్ని రకాల దోశలు తినుంటారు వెరైటీ దోశలు రోజు వేసుకునేది కాదు మామూలుగా మనకి ఏంటి మసాలా దోశ అదే ప్లెయిన్ దోశ ఇవే దొరుకుతాయి ఇలా స్పెషల్గా ఒకరోజు ట్రై చేయండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సేమ్ అలాగే ఒక వన్ స్పూన్ అది మనం కొలతతో తీసుకునే గరెట్ట ప్యాన్ మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా అలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ జింజరు పచ్చిమిరపకాయలు ఇవన్నీ దానిపైన గ్యారె గార్నిష్ చేసుకోవాలి సో మీరు చూడండి మెల్లిమెల్లిగా ఇవి జొన్నలు కాబట్టి టిప్ ఏంటంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అది కుక్ అవ్వకపోవడము ఇంకేదో జరిగేది కానీ మా పిన్ని గారు చేశారు ఆహా అస్సలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది వాళ్ళ ఇంటికి అంత బాగుంది మీరందరూ కూడా చేసుకొని ట్రై చేయండి మా పిన్ని వాళ్ళ ఇంటికి వస్తారంటారేమో ఆవిడ రానివ్వదు పెళ్ళిళ్ళ సీజన్ కదా మేము పోయామన్నమాట మా పిన్ని గారు ఎలా వీడియో తినిచ్చారు చెప్పాలా ఆవిడకి తెలియకుండా నేను వీడియో తీసాను అనమాట ఆవిడకి నేను ఇలా పోస్ట్ చేస్తున్నానని కానీ మా ఫ్యామిలీ మెంబెర్స్తో నేను షేర్ చేసుకుంటానని కానీ తెలియదు ఇలా నేను చూపించిన విధంగా అక్కడ మీరు కూడా సీక్రెట్గా ఇది నేర్చేసుకోండి అలా వేసి మనం హ్యాపీగా తినేటం ఎన్నంటే అండి తినేయటం నాకు ఫుడ్ కదా ఇంకా చూడండి స్టిమ్లో పెట్టుకుంటున్నారు ఆవిడ కూడా స్టవ్ ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకుంటే దాని టేస్ట్ దాని స్మెల్ ఉంది అబ్బప్ప అసలు ఊరిస్తున్నాను అనుకోకపోతే చాలా బాగుంది నిజంగా ఏంటి చూసే ఎంజాయ్ చేస్తారా మీరందరూ ట్రై చేయండి అట్లనే చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా నా వీడియోస్ ఎవరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే తినండి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోసారి మళ్ళీ మంచి కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అండ్ అలాగే నా వీడియోస్ మర్చిపోకండి చాలా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అలానే రీసెంట్గా మేము ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసాము దాంట్లో కూడా కొంచెం వెళ్ళి ఫాలో అవ్వండి చూడండి కలర్ఫుల్ అయిన తోసా దానికి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మంచి కమెంట్ ఇచ్చారనుకోండి మీరు చాలా హ్యాపీగా నిద్రపోతారనమాట బాయ్